దర్శి నియోజకవర్గంలో శివరాజ్ నగర్ తూర్పు వీరాయపాలెం గ్రామంలో శనివారం టీడీపీ నేత పంటల సురేష్ ఆధ్వర్యంలో దర్శి మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు బల్లగిరి శీనయ్య తారికొండ చంద్రరావు అధ్యక్షతన 11వ రోజు టీడీపీ పల్లెబాట కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ యువతకు ఉద్యోగాలు రావాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం కావాలన్నారు. సీనియర్ నాయకుడు చంద్రరావు మాట్లాడుతూ అభివృద్ధిలో రాష్ట్రం 27 వెనక్కు వెళ్ళిందన్నారు. ప్రస్తుతం ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. కార్యక్రమంలో ఆదినారాయణ, వినోద్, ఎం కోటేశ్వరరావు, ఎన్ వెంకటరావు, భాషా, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో పెరుగుతున్న విపరీతమైన నిత్యావసర సరుకు ధరలు మనందరికీ తెలుసు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన మూడేళ్ల నుంచి విపరీతంగా రేట్లు పెంచి పేద ప్రజలతో ఆడుకుంటుంది ఈ ప్రభుత్వం. ఇంకా తీసుకుంటే దీనికి సంబంధించి మాజీ మండల అధ్యక్షుడు బలగేరి సేనయ్య కూడా మంచి సందేశం ఇస్తారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముఖ్యంగా తీసుకుంటే యువతకు 230,000 ఉద్యోగాలు పెండింగ్ ఉన్నాయని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక అబద్ధపు అసత్యపు మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఉద్యోగం ఇవ్వలేదు. అదేంటంటే గుమస్తా ఉద్యోగం, వాల్టర్ ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలు, ఈ ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధపు మాటలు చెబుతున్నారు. మనం రీసెంట్గా తీసుకుంటే 90,000 ఉద్యోగాలు ఇస్తామని ఏదో 10,000-20,000 ఉద్యోగాలు ఇచ్చి చేదురుకున్నారు. యువత అంతా పిల్లలందరూ చదువుకున్న వాళ్ళు ఎలా బతకాలి? మంచి మంచి ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఎంతమందో ఉన్నారు. అలాంటి వాళ్ళ పిల్లలందరూ ఈరోజు పరిస్థితి తీసుకుంటే వాళ్ళందరూ బజాన పడ్డారు. ఉద్యోగాలు, మంచి మంచి ఎంప్లాయ్మెంట్, పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పి ఈ రాష్ట్ర భవిష్యత్తుని పరిశ్రమలతో ఆధారపడి ఉంటుంది. పరిశ్రమలు వచ్చినప్పుడే అందరికీ ఉద్యోగాలు వస్తాయి, పిల్లలందరికీ. మీ అందరు చదువుకుని ఏం చేస్తారు అబ్బాయి? జాబ్ చేయాలి. జాబులు చేయడానికి ఇక్కడ జాబ్ చేయడానికి కంపెనీలు లేవు. ఎక్కడ చేస్తారు? అందుకని చంద్రబాబు నాయుడు గెలిస్తేనే పరిశ్రమలు పెడతారు, మీ అందరికి ఉద్యోగాలు వస్తే మీ భవిష్యత్తు మారుతుంది. కాబట్టి మీరందరూ తెలుసుకుని రాబోయే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలి. అప్పుడే రాష్ట్రం ఆర్థికంగా కావచ్చు, నెంబర్ 1గా కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు, సంక్షేమంలో కావచ్చు, అన్ని వర్గాల వారికి బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా గెలిపించాలి. మనందరం మన ఎన్నికల్లో కూడా చూసాం, దర్శలు మున్సిపాలిటీ ఎట్ట గెలిపించాం. అదేవిధంగా అందరం కలిసికట్టుగా ఒక నెంబర్ 1గా అందరం పనిచేసి ఈ అరాచక పాలన సాగనంపాలి.